అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. కేంద్ర బడ్జెట్లో ఏపీకి జరిగిన కేటాయింపుల వల్ల న్యాయం జరిగింది అనుకుంటున్నారా? ఇప్పుడు ఖచ్చితంగా మనకున్న హక్కు ప్రకారం కోరదాం, కానీ మీరు అసంబద్ధమైన హామీలు ఇచ్చి, కానీ అదే చట్ట ప్రకారం తెలంగాణకు ఇవ్వకపోవడం అన్యాయం అనే వాదన వినిపిస్తుంది. మీకేమనిపిస్తుంది, అన్యాయమా కాదా? మనం పరిస్థితులు అర్థం చేసుకోవాలి. చాలా మందికి అసలు బడ్జెట్లో ఏముందో తెలియదు. నా దగ్గర బడ్జెట్ పత్రాలు ఉన్నాయి, మీ ఊరికే ఆకులు లెక్కలు చెప్పలేదు. స్పెషల్ స్టేటస్ అవసరం లేదు అనుకోవచ్చా? హామీలు ఇవ్వాల్సి వచ్చింది కోసం అపధర్మంగా నేనైతే ఇచ్చేవాడు కదా. అలాగే ఏపీలో ప్రజాస్వామ్యం ఖూని అయింది, ఇక్కడ రాష్ట్రపతి పాలన విధించాలంటూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈరోజు ఢిల్లీలో ధర్నా చేశారు. అడ్డగోలుగా పరిపాలన, పూర్తిగా అదొక మాఫియా పరిపాలన సాగిన భావం కలిగింది. కొత్త ప్రభుత్వం వచ్చిన 50 రోజుల్లోనే 36 హత్యలు జరిగినాయని చెప్పేసి అంటున్నారు. నిజంగా అది సీరియస్ ఇష్యూ కాదా మీ దృష్టిలో, జయప్రకాష్ గారు? అంటే ప్రజలకు తెలియదు ఏం జరిగిందో ప్రభుత్వంలో. జగన్, నాకు ప్రతిపక్ష నాయకుడు హోదా కావాలని స్పీకర్ని అడిగారు, వాళ్ళు కాదంటే హైకోర్టు కూడా వెళ్ళారు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి ఆలోచన, ధోరణి, విధానం. జగన్ హయాంలో అభివృద్ధి జరగలేదు, ఉన్న డబ్బంతా సంక్షేమానికే ఖర్చు పెట్టారనేది ప్రధాన ఆరోపణ. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కూడా అంతకంటే ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోంది. మీరు పెద్ద నాన్నకారున్నా, మీ డబ్బులే ఉన్నది, ప్రజల డబ్బులు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.